జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ఆది రాసిన పంచెస్ వేసిన క్యారెక్టర్స్ అనుకోకుండా ఆది కళ్ళ ముందుకి వచ్చి అతనితోనే ఆడుకుంటుంటే కలగంటుంటేనే చాలా నవ్వొచ్చేస్తుంది కదా మరి రియల్ గా ఆ స్టోరీ ఏంటో చూసేదామా లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ మీరు కనిపెట్టిన మూమెంట్ ఇది నా ఒక్కడికే సొంతం ఈ మూమెంట్ ఓ ఈ రోజు జడ్జిలు ఇద్దరు లేడీసా ఇంకా మీరు జుట్టు సర్దుకోవడం మేము స్కిట్ సర్దుకోవడం సరిపోయింది మంచం అడిగితేనే ఆలోచిస్తారు ఇక్కడ మంచం వేసి మనిషిని కూడా పెట్టారు ఎవరిది అయినా బ్యాచిలర్ లైఫ్ బెడ్ మీద ఇలాంటి రాడ్లు కాక రాములు ఉంటారేంటి పడుకుంటే ప్రశాంతంగా కల్లోకి ఏ రోజా గారు సంగీత గారు వస్తారు అబ్బా అంతకు మించి వచ్చారు కలంటే ఒక్కరు రావలేదు వనభోజనాలకు వచ్చినట్టు ఎంతమంది వచ్చారంటరా అరే ఈ ముసుగులో అమ్మేం చూడరా నాకు చూస్తుంటే ఏదేదో అయిపోతుంది ప్రెస్ మీట్ పెట్టి ఫేస్ మీద ముసుగేసేదాకా నీకు ఏదో ఒకటి అయితేనే ఉంటది అరే నాకు కల వచ్చిందిరా నాకేంటి కలరా వచ్చిందా కలరా వచ్చిందా ఇద్దరికి వచ్చింది అందరికి తెలుసు మళ్ళీ దాన్ని సెపరేట్ గా చెప్పాలా కళ వచ్చింది ఇక్కడ చూస్తుంటేనేమో అక్షయ పాత్ర ఉంది అక్షయ పాత్ర అక్షయ పాత్ర అక్షయ పాత్ర అంటే కోటీశ్వరులు అయిపోతాం దీన్ని తీస్తే డబ్బులే డబ్బులు ఏంటిది ఓపెన్ అవ్వట్లేదు అయితే ఖచ్చితంగా అల్లు అరేంజ్ చేశారు అవ్వదు అవ్వదు అక్షయ పాత్ర ఓపెన్ అవ్వాలంటే ఇదేంటారు వాయిస్ ఓవర్ చేయమంటే ఓవర్ చేస్తారంటే తొందరగా చెప్పను అండి మీ కళ్ళలోకి వచ్చిన ఆరుగురి కన్యల్ని మీరు పెళ్లి చేసుకుంటే అది ఓపెన్ అవుతుంది ఇది చూస్తేంట్రా ఆరుగురు కన్యలు అంటారా పెళ్లి చేసుకుందాం రా నేను ఐదుగురిని చేసుకుంటే నువ్వు ఒకరిని చేసుకో సుధీర్ టీం సన్నీకి పంచినట్టు పంచుకు వాళ్ళ ముగ్గురు పంచుకున్నట్టు పంచు ఎక్కువ గా చేసుకుందా ఎక్కువ చేయకు పద వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ ఒక మార్గం ఉందరా ఏది ఇదిగో మొదటి ఇద్దరు దగ్గరికి వెళ్ళాలంటే ఉరుములు మెరవాలి మేఘాలు కమ్ముకోవాలి ఏంటి మేఘాలు కమ్ముకోవాలా ఇంకా నయ్యం ఒకరొకరు ఎదురుగా ఉండి తుమ్ముకోవాలన్నా ఏం లేదురా తూర్పు దిక్కు వెళ్తే పచ్చి ఇద్దరు వచ్చేస్తారు ఆ ఇద్దరు కన్యలు రాత్రి ముసుగుల్లో కనపడలేదు ఎలా ఉంటారో ఏంటో బొంగరాలంటే కళ్ళు తిప్పింది బొంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది అప్పో ఏటి కళ్ళలోకి వచ్చింది ఎలా ఇటు పక్క ఉన్నది రాత్రి కళ్ళలోకి వచ్చింది అటు పక్క ఉన్నది పగల కూడా వచ్చేలా ఉంది ఏంటి మమ్మల్ని టీస్ చేస్తున్నారా నేను కే విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్ లాంటిదాన్ని అంత ఈజీగా పడను నేను కే రాఘవేంద్రరావు గారి సినిమాలో హీరో లాంటి చాలా ఈజీగా పడేస్తా మీ పని ఇలా కాదు మా అన్నయ్యతో చెప్తా ఉన్నాడా మిమ్మల్ని ఎక్కడో చూసానండి మర్చిపోయాను నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసాను మర్చిపోయాను మీరు ఇలా మర్చిపోతానని చాలా ఛానల్స్ కవర్ చేసిన చూస్తారా సరేగా ఎందుకు వచ్చారు చెప్పండి ముందు అదే మాకు ఎంత తిన్నా తరగనంత ఆస్తుంది కానీ పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరకట్లా అయ్యి బాబు ఎంత తిన్నా తరగనంత ఆస్తుందట మనం చేసుకుందాం చెల్లి సరే వాళ్ళు ఒప్పుకున్నారు నేను దీపుని చేసుకుంటా చేసుకోరా వచ్చిన వాళ్ళందరూ నువ్వే చేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తా నాకు ఈ గజలక్ష్మి ఒకేరా నేను దీంతో నీ ఏడడుగులు నడుస్తా దాంతో ఏడడుగులు అయితే ఇంక నీకు ఆరడుగులే కప్పేయడమే కప్పేయడమే మనకు పెళ్ళి అయిపోయినట్టే పెళ్ళి అయిపోయినట్టు ఇదిగో గది అంతా రెడీ చేసి ఉంచండి క్షణంలో వచ్చేస్తాం ఇవ్వన్నా నేను వచ్చేస్తా ఇప్పుడు పడమర దిక్కుకి వెళ్దాం చల్లని పల్లవిగా మల్లెల పల్లకిగా ఏంటరా రాత్రి కల్లోకి ఇది కూడా వచ్చిందా ముసుగు తీస్తే అలా ఉంటారు ఏంటరా తొమ్మిది మైకులు దీనికే పెట్టారు ఎంత సౌండ్ వస్తుంది నా వాయిస్ గాని ఇళయరాజా గారు వింటే ట్యూన్ కడతారు ఇది ఆయన వింటే కట్టేసి కొడతారు కట్టేసి కొడతారు నన్నేమన్నాను నా చెల్లిని ఏమనుకు తను చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచారు మరి మీరేంటి ఇంత ఘోరంగా పెరిగారు మా అక్కను ఏమనంటే నేను కుక్కను కొట్టినట్టు కొడతా ఏమంటుందిరా వాళ్ళ అక్కను కొట్టినట్టు కొట్టిద్దంట ఇంతకి మీరు వచ్చిన పని చెప్పండి ఏం లేదండి నాకు కోట్లకి ఆస్తి కానీ అమ్మాయిలు లేరు హుసే హుసే కోట్లకి ఆస్తుంది అంటే ఈ సంబంధం తక్కితే మళ్ళీ మన పెళ్లి జరగమేమోనే నాకు జరిగింది నీకే డౌట్
చేసుకుందామే. సరే నీ మాట ఎందుకు కాదంట పద. క్వశ్చన్లు ఏం లేవురా, ఇది నీకు అది నాకు. ఇదిగో గది రెడీ చేసి ఉంచండి, క్షణంలో వచ్చేస్తాం. మామూలుగా రెడీ చేయండి. ఆరుగురులో నలుగురు క్లోజ్, ఇద్దరు ఇంకా దక్షిణ దిక్కు. ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చే. ఒరే ఏంట్రా అది కూడా కన్య? ఇది కన్య, అది కన్య, అది కన్య. మేమిద్దరం అక్క చెల్లెళ్ళం. అదే కవల పిల్లలం మేము. కొంపతీసి మీ అమ్మ పేరు కవల? మా అమ్మ పేరు కవల కాదు, మేము ట్విన్స్ అని చెప్తున్నా. ట్విన్స్? ట్విన్స్ ఉంటే చూడరా గుచ్చుకోవాలన్నది, వాళ్ళిద్దరు ట్విన్స్. ఏంగిల్ ట్విన్స్ రాళ్ళు. అబ్బా బావా. బావా ఆడ కూడా ఉన్నాడా? వాడెవడు? బావా కాదే, బావా డోర్ లో నుంచి వచ్చాడు, ఏదైనా బోర్ లో నుంచి వచ్చాడు. ఈయనే మా బావా. బావ అంటే సోగ్గాడే చిన్ననాయంలో నాగార్జున ఎక్స్పెక్ట్ చేసాడు. సిసింధిలో అఖిల్లా ఉన్నాడు. నీకున్నవన్నీ చూడాలంటే మేము భూతత్వం పెట్టి చూడాలి. నువ్వు అస్సలు తగ్గొద్దు. ఇంకా అంతకంటే తగ్గితే ఏ వైరస్ అనుకో ల్యాబ్కు తీసుకెళ్తారు. వాడిని చేసుకుంటే మంచానికి కూడా నిచ్చనేయాలి, మంచానికి కూడా నిచ్చనేయాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. దేవుడా అనేదేం లేదు, చేసేసుకోవడమే. నాకు అర్థమైంది, నేను దీన్ని చేసుకోవాలి అంతే కదా. క్లారిటీ వచ్చారా చివరికి? బాగా ఫాలో అవుతున్నావు పరదేశి. వెళ్ళిపోండి, ఇదిగో క్షణంలో వచ్చేస్తాం. రే మొత్తానికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? లేడీస్ మొత్తాన్ని నేను చేసుకున్నా, లేడీ గడపలు నువ్వు చేసుకున్నావురా. ఆరుగురు కన్యలు చేసుకుంటే అక్షయ పాత్ర ఓపెన్ అయితే అన్నాడు కదా, దాని సంగతి ఇక డబ్బులే డబ్బులు. మామూలుగా ఉండదు, ఇవాళ వాళ్ళ మొత్తానికి డబ్బులు ఇచ్చేసి మనం మంచి అమ్మాయిని చూసే చేసుకుందాం. అక్షయ్ పాత్ర అంటే అక్షయ్ కాను అక్షయ్ కుమార్ పుట్టాలన్నాయి. అక్షయ్ పాత్ర అంటే ఇవన్నీ ఉన్నాయి అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి వాళ్ళకి? అదే అర్థం కాదు. డబ్బులు వస్తే మనం డబ్బులు ఎప్పుడు వస్తాం అంటే అక్షయ్ పాత్రలో నుంచి. ఇప్పుడు వాళ్ళు వస్తే ఏం చెప్పాలి? ఏమండి ఏమండి, ఎంతమంది అండి? మాలో ఒకరికొకరు తెలియకుండా అందరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటావా? అది కాదంటే మేము ఒక అక్షయ పాత్ర నమ్ముకుని. ఏ పాత్ర? రోజా గారు మాకు అన్యాయం జరిగింది, మీరే న్యాయం చెప్పాలి రండి. ఇప్పుడు ఆవిడ వస్తారా? వస్తారు. ఏం జరిగింది? వీళ్ళు మోసం చేసి మమ్మల్ని పెళ్లి చేసుకున్నారు మేడం. అసలు అమ్మాయిలు అంటే ఏమనుకున్నారా? వీళ్ళు ఇలా వదిలిపెట్టకూడదు మేడం, మనం అరిచి ఆందోళన చేయాలి. మనం అరిస్తేనే ఆందోళన, మళ్ళీ అరిచి ఆందోళన చేయాలా? ఇది కాదండి, ఏదో అక్షయ పాత్ర వల్ల వీళ్ళందరం ఇలా మోసం చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం, ఇవిడ ఇందులో నుంచి అందులోకి వచ్చేసినట్టుంది షోలోకి. వాళ్ళు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? ఈ ముగ్గురు అబ్బాయిలే, లేడీ గెటప్ తీసేసి వీళ్ళు పెళ్లి చేసుకోండి మీ ముగ్గురు.